అందుకే శివపురాణంలో ఒక మాట ఉన్నది, దరిద్రము భయము దుఃఖము శత్రుబాధ నాలుగుట. చూడండి, నాలుగే కష్టాలు. కనుక కష్టాలు ఎక్కువ ఎక్కువ అంటుంటే కొంచెం భయం పుడుతుంది. సింపుల్గా చేసి నాలుగే చెప్పాడు ఇక్కడ. ఏమిటి? దరిద్రము దుఃఖము భయము శత్రుబాధ, ఈ నాలుగు. ఈ నాలుగు ఎంతవరకు ఉంటాయండి అని ఒక ప్రశ్న. అంటే శివారాధన ప్రారంభించే వరకు ఉంటాయని చెప్పాడు ఇక్కడ. అంతే, అవి ఎంతవరకు ఉంటుంటే భగవంతుడిని ఆరాధించడం వరకేట. ఆరాధించడం మొదలెట్టిన దగ్గర నుంచి నీ ఆరాధనలో ఉన్న తీవ్రత బట్టి అవి తగ్గడం మొదలు పెడుతుంటాయట. కానీ ఎంతో కొంత తప్పకుండా. పైగా ఇంకోటి ఏంటంటే, మనం ఎన్నో పనులు చేస్తాం, ఒక మందు వేసుకుంటాం, పని చేయలేదండి అనొచ్చు. కానీ శివభక్తి మొదలుపెట్టాం, పని చేయలేదండి అనలేం. ఎందుకంటే శివభక్తి సత్యం. సత్యం అంటే వ్యర్థము కానిది, అది వ్యర్థం కాదది, తప్పకుండా ఫలిస్తుంది. నువ్వు కొద్ది ప్రయత్నం చేస్తే అని ఇంకా పైకి లాగుతూ ఉంటాడు. అందుకు నువ్వు చెయ్యొత్తు అని చేయూతిస్తాడు, ఇచ్చి లాగుతాడు. అది ధైర్యం మనకి. అందుకే ఒక్కసారి శివుడి వైపు తిరిగితే మరి యముడి వైపు తిరగంట. మనక్కడ యముడంటే యాతనలకు దేవుడు అనుకుందాం, మరి వాడికి యాతన లేదు,